ஏய் ஏய் நான் குடுக்கு ஏய் எனக்கு மால எனக்கு மால பேக் சைடு சி சி பேக் சைடு சங்கனாகு ஆல் மனக்கு ஏத்துனார்கா அரே இட எவன நாக்கு ஏத்துறாரு ஏ ஏத்துறாரு ஏ சேசேடு சம்பேசேடு சே ఈ ఫ్రీ ఫైర్ కన్నా పబ్జి నయరా బాబు పబ్జి అనవసరంగా బ్యాన్ చేశారు ఛా పోలే డ్రింక్ ఏనా ఉంది ఓ డ్రాప్ వేద్దాం బా తో స్ట్రాంగ్ ఉంది రా బాబు ఎమ్మ చెక్కు గెలిచానే ఏటి ఛా ఏ బాలు బాలు జఫ బాలు ఏంటి ప్రొపనడు అమ్మ బాబు ఈ డ్రింక్ చూసాడంటే నన్ను శాంక్లో పెట్టి నిలిపేస్తాడు అమ్మో ఎక్కడ దాచేయాలి ఎక్కడ కలగడానికి దాచేద్దాం అరుస్తుంటే పులకు పలకు చెవుల్లో ఏటెట్టుకున్నారు ఎదవ ఎందుకు అరుస్తా కుక్కలాగా ఎవడరా కుక్క గిక్క ఎవడరా కుక్క అంటున్నావు చెప్పు తెగిపోద్దు రే సరే ఎందుకు వచ్చు అరే ముందు ఒక 5000 నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయరా బాబు అర్జెంటుగా డబ్బులు కావాలి 5000 ఏటే 5000 ట్రాన్స్ఫర్ చేయరా 5000 5000 5000 అరే అరే ఏడు పాపరా బాలు అరే బాలు ఏడు పాపరా ఎందుకు ఏడుతున్నా యదవ 5 పేజీలు ఏమో నేను ఏడుతుంటా 5000 వచ్చాడుగా బాబు ఏడు కాకపోతే నవ్వు వస్తుందా ఓ నో హే హే 5000 అడిగింది నీ జోబుల నుండి కాదు మరి మొన్న మంత్ 10000 ఇచ్చాను కదా నా మందు ఖర్చుకని అవును ఆ డబ్బుల నుండి పంపించు 5000 5000 పంపించేస్తాను బా 5000 అయితే ఆనందంగా పంపించేస్తా నా డబ్బులు కదా అది నీ డబ్బులు అడిగాను అనుకో కదవేడుపులు ఏడుతున్నావు నువ్వు చాలా అమ్మో కిలాడివిరా బాలు నువ్వు అమ్మా అరే అయినా ఏట్రా ఎండ్లు అంత ఎక్కువ ఉన్నాయట్రా బయట సాధారణంగా ఉన్నాయి నోరు ఎండిపోతుందిరా బాబు తాగడానికి ఏమైనా ఉంటే బాగుండరా మన దగ్గర తాగడానికి అయితే మన దగ్గర ఏముంటాయి నువ్వు వస్తున్నావు వచ్చినాడు కోకోకోలో పెప్సీ తెచ్చుకోవాలి కదా అంటే తెద్దాం అనుకున్నాను బాలు కానీ ఈ మధ్య నువ్వు పెప్సీలు కోకులును ఈ మంచం కిందన ఈ తలగాళ్ళు వెనకాల దాస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు తేడం అని చెప్పి తేలేదు నేనా నువ్వేరా యదవా నేను చూడలేదు అనుకున్నావా ఆ తలగడానికి పెప్సీ ఇవే చూసావేంటి బా చాలా చూసావురా బాలు ఇలాంటివి అందుకోవా నువ్వేట్రా కోసం తేడా ఉందేటి బా ఏట్రా ఇంత కాటు ఉంది ఏటి కలిపే ముందులో అంటే రాత్రి మిగిలిపోయిన ఆఫ్ కల్పిసాను బాబు ఎంహెచ్ ఆఫ్ కల్పిసావా కల్పిసాను నా మందు నా కొడుకు నా మందు కలపడం మందు కలపడానికి నా మందు కలుపుతారని అమ్మా అరే రోజు మందు పోతుంటే ఎండకి ఎండిపోతుందేమో అనుకున్నాను రా నువ్వు మింగిసావని తెలియదు నాకు సారీ బా నెక్స్ట్ టైం అలా చేయను నీకు చెప్పే మింగితానులే ఏడు మింగుతావు అదే నీకు చెప్పే తాగుతానులే అది నెక్స్ట్ టైం ఏమైనా కావాలంటే నన్ను అడుగు నేనే పోస్తాను ముందుదల్లా మింగేస్తుంది యదవ బా నీ థియేటర్ బాబు నాకు ఈ గోళ యదవసంత ముందు 5000 పంపించరా బెట్టింగ్ బంగారాజు కొడుకి బెట్ట పంపించాలి డబ్బులు ఏట్రా నువ్వు పంపిస్తాను కానీ ఎంతకు 5000 దేనికి 5000 దేనికంటే ఏం చెప్తాం రాత్రి ఐపీఎల్ మ్యాచ్ అయిందిరా అది ఒక టీం మీద అయిపోయి ఇంకో టీం మీద వేస్తాం ఆ టీం ఓడిపోయింది బొక్కడిపోయింది మనకు డబ్బులు అలాగే ఎలా చేసావరా అంటే మంది ఎక్కువ అయిపోయి అలా జరిగిపోయింది అంతే నీకు తెలియదు ఏట్రా బాలు నా గురించి ఆయన మనకి ఎందుకో బెట్టింగ్లు గిట్టింగ్లు అనే డబ్బులు బో పెట్టుకోవడానికి కాకపోతే ఏంటి బాబు డబ్బులు బో పెట్టుకోవడానికి కాకపోతే మనకి ఎందుకు బెట్టింగ్లు ఇప్పుడు బాధపడుతున్నాను రా నేను దేనికి ఈ ముద్ది ముందు ఉండాలి బెట్టింగ్ వేసే ముందు రే నేను బాధపడుతుంది బెట్టింగ్ పోయినందుకు కాదు మరి ఐపీఎల్ బెట్టింగ్ లో ఆకు పాకు తెలియని నువ్వు నాకు యదవ సలహాలు ఇస్తున్నావు చూడు అందుకు యదవ సో దాపి ముందు 5000 పంపించు అదే చేత్తో నెల్లి రైస్ ఏదో పెట్టరా ఆకలేసేస్తుంది నాకు వేగ రైస్ నేను పెడతాను కానీ కూర ఏది చారు ఏది కూర చారు ఎప్పుడు వండిసాను భయ్ ఎప్పుడు వండిసావా నీకు ఇష్టమైన కూర ఏ కూర ఉండవు బాబు జాంకాయ కూర జాంకాయ కూర ఎస్ జాంకాయ కర్రీ జాంకాయ కూర యా అదేం కూర్రా
అంటే అంటే నీకు ఇష్టం అంటరా, అంటే నువ్వు ఎప్పుడు గోవాకి వెళ్దాం గోవా గోవా అంటుంటావు కదా, నీకు ఆ ఫీలింగ్ పోయేలా ఉండాలని చెప్పేసి గోవాతో కర్రీ ప్లాన్ చేశాను. అదే ఇది జాంకాయ కూర. జాంకాయ కూర చారైనా బాగుండవా లేకపోతే అది కూడా పగలెట్టావా? చారు సూపర్ చారు అండి అంటారా బాబు. ఇది మాత్రం ఏ చారు బాబు? ఐస్ మొక్కలు చారు. ఐస్ మొక్కలు చారు? ఎస్, ఐస్ మొక్కలతో చారు అండి అని సింపుల్ గా. ఇది అనుకుంటారా బాబు? అంటే మొన్న నువ్వు కొద్దిగా వేడి చేసింది, బాగా వేడి చేసింది అన్నావు కదా, చలో చేస్తుంది అని చెప్పి ఐస్ ముక్కలతో చల్లగా ఉంటుంది అని చారు చేశాను. బాగుంటుంది. చలో చేస్తుంది అని చేసావా? నన్ను ఏం పొరటాలనుకున్నావు ఏట్రా? అదే ఈసారి సరిపెట్టుకోవా. సరిపెట్టుకోవాలా? చచ్చే ఆ కూర ఏటి ఆ చారు ఏటి అవి పెట్టి నన్ను చేసేద్దాం చూస్తున్నావా ఏటి? ఇప్పుడు ఏటంటావు బాలు, తింటావా తినవా? నేను తిన్నా చచ్చే. మరేటి తింటావు బాబు? నీ చార్లకి నీ జాంకాయ కూరలకి దండరా బాబు. వచ్చేటప్పుడే నువ్వు పన్నీర్ తెచ్చుకున్నాను, ఫ్రిడ్జ్ లో పెట్టాను, అది పన్నీర్తో ఏదైనా చెయ్యు. పన్నీర్తో ఏడు చేస్తావు? పన్నీర్ టిక్కా మసాలా అని ఒక కూర ఉందిరా, బాగుంటుంది, మంచి స్పైసీగా ఉంటుంది, చేయమంటావా? పన్నీర్ టిక్కా మసాలా? యా, ఇది ఏదో వెరైటీగా ఉంది పేరు. చేసేద్దాం కానీ ముందు 5000 పంపి. దరిద్రుడికి ఇవన్నీ గుర్తుంటాయి. పంపించరా? సరే పంపించు. హాయ్, హలో, సలాం అలైకుమ్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బ్యాచిలర్స్ కిచెన్, ద కామెడీ కుకింగ్ షో బై సతీష్ కాసర్పు అండ్ బాలు. మీరు ఏమనుకోవద్దు, మా వాడికి కొంచెం పిచ్చి ఉంది ఆ సంగతి మీకు కూడా తెలుసు, సో అన్ని పట్టించుకోవద్దు, వదిలేసాను. సో ఈరోజు మనం ఒక వెజ్ ఐటమ్ చేద్దాం అనుకున్నామండి. దాని పేరు ఏంటంటే పన్నీర్ టిక్కా మసాలా. ఏ మసాలా? పన్నీర్ టిక్కా మసాలా. అబ్సల్యూట్లీ మసాలా. సో ఆ పన్నీర్ టిక్కా మసాలా చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని మన ముందే ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు పన్నీర్ మొదటగా చేయాల్సింది. పన్నీర్ పన్నీర్ టిక్కా మసాలాలో పన్నీర్ వాడక కొబ్బరి నీళ్ళు వాడతావు కదా, ఎందుకు రా నా ప్రాణాలు ఎలా తీస్తా అక్కడ పెట్టరా పెట్టకరా. సో ఈ ఐటమ్ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ మన ముందే ఉన్నాయి, అవి ఏంటంటే చూసేద్దాం. ఓకే, చూసేద్దాం చూసేద్దాం చూసేద్దాం. సో పన్నీర్ టిక్కా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పన్నీర్, క్యాప్సికం, టొమాటో ప్యూరే, ఆనియన్స్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్, పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్, తండూరి మసాలా, బటర్, శనగపిండి, కొత్తిమీర, చిటికెడు కస్తూరి మెంతి, ఇంకా ఆయిల్. సో పన్నీర్ టిక్కా మసాలా చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రిపరేషన్లో వెళ్దాం. యాక్చువల్ ప్రిపరేషన్ అనేది 2 స్టెప్స్లో ఉంటుంది అండి. 2 స్టెప్సా? అంటే ఈ స్టెప్సా? ఇది ఆటోలు భరించలేకపోతున్నానండి బాబు. బాలు నేను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. యాక్చువల్గా దీనిలో 2 స్టెప్స్ ఉంటాయండి. నంబర్ 1, పన్నీర్ టిక్కాని ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ చూసుకుంటాను. తర్వాత పన్నీర్ టిక్కా మసాలా గ్రేవీ, ఈ రెండు కలిపితేనే మనకి ఫైనల్ డిష్ వస్తుంది అన్నమాట. కట్ చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి కలుపుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ తండూరి మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్ కలుపుకొని దీన్ని ఒక పేస్ట్లా తయారు చేసుకోండి. ఇందులో 1/2 కప్ క్యాప్సికం, 1/2 కప్ ఆనియన్స్, అలాగే 300 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్ అంతా పన్నీర్కి పట్టించండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఐటమ్స్ అన్నిటితో ఈ విధంగా పన్నీర్ కబాబ్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ బటర్, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ను కూడా యాడ్ చేయండి. ఇందులోకి కొన్ని క్యాప్సికం ముక్కలు, అలాగే కొన్ని ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా 1-2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేసి ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నామే పన్నీర్ కబాబ్స్, వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా సరే
పన్నీర్ ముక్కలు బాగా వేగిపోయే ప్రమాదం ఉంది. సో చాలా జాగ్రత్తగా ప్రతి 10-15 సెకండ్లకి ఇలా కదుపుతూ అటు ఇటు తిప్పుతూ మొత్తం అన్ని సైడ్లు బాగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. నాకు ఈ ప్రొసీజర్కి అట్లీస్ట్ 2-3 మినిట్స్ పట్టిందండి లో ఫ్లేమ్లో అది కూడా. సో పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయింది మనకి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయిలోకి 3-4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి 1 కప్ ఆనియన్స్ యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని బాగా కలుపుతూ ఒక 2 నిమిషాల తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్ టమాటా ప్యూరే యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇందులో ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే ఉప్పు తగినంత యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ తందూరి చికెన్ మసాలా కానీ నార్మల్ గరం మసాలా కానీ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాల వరకు కలుపుతూ ఉండండి. చూసారా మసాలా దగ్గరగా అయిపోయింది. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ మసాలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు బాయిల్ అవనివ్వండి. ఒక 3-4 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత గ్రేవీ ఈ విధమైన కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేయండి. అలాగే ఫ్రై చేసుకున్న పన్నీర్ టిక్కా పీసెస్ని కూడా యాడ్ చేయండి. ఇది మరీ చిక్కగా అయిపోయింది అని మీకు అనిపిస్తే ఒక 1/4 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఫైనల్లీ ఒక చిటికెడు కస్తూరి మెంతి యాడ్ చేసుకోండి. మన డిష్ రెడీ అయిపోయింది. బట్ బౌల్లోకి తీసుకోవడానికి ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే గార్నిషింగ్ చాలా బాగుంటుంది. వావ్, మన డెలీషియస్ అండ్ స్పైసీ పన్నీర్ టిక్కా మసాలా రెడీ అయిపోయిందండి. దీన్ని చపాతీతో కానీ, పుల్కాతో కానీ, రోటీతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ డిష్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా? వావ్, పన్నీర్ టిక్కా మసాలా రెసిపీ చాలా అద్భుతంగా వచ్చింది. టేస్ట్ అదిరిపోయింది. మా బావ కూడా నేను చపాతీతో తింటుంటే నోట్లో నీళ్ళు తిరిగాయి. కొడితే కొంట్లో తిరిగితే నీళ్ళు. బాబు ఏం లేదు, చెప్తున్నా కదా. ఇది అంటున్నా కదా. అదే నేనే అనలేదు, చెప్తున్నా కదా. ఏడు ఓకే. అది ఫ్రెండ్స్, మా వీడియో ఇంత కష్టపడి చేస్తున్నాం, రెసిపీస్ తయారు చేస్తున్నాం. సో మా వీడియో నచ్చినట్టుగైతే మీకు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయాలి. ఎలా చెప్పను బా? బెదిరిస్తున్నా వీటరాల్ని. నేను బెదిరించానా? భయపెడుతున్నా వీటి. అలాగా సబ్స్క్రైబ్ చేయండి. నీకంటే ఎల్కేజీ పిల్లలు ఇంకా బాగా చెప్తారా, ఎప్పుడు మారుతావరా బాలు నువ్వు. అదండి, అది బాధ మీకు అర్థమైంది కదా. మీకు గనక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి, మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు జెన్యున్గా మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మేము పడుతున్న ఈ కష్టాన్ని ఎఫర్ట్ని గుర్తించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే, ఉంటామండి. ఈ గంట సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట కొట్టడం మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్. మరి అప్డేట్స్ రావాలి కదా మీకు. ఓకేనా? గంట కొట్టడం మర్చిపోద్దు. ఉంటానైతే మరి బాయ్ బాయ్ కొట్టు. బాయ్ 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 చెప్పు. బాయ్ 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 బాయ్.